మెగా కిందకి పెట్టాలి. లేదు ఈ కాలంలో ఒక సమస్య ప్రాంతంలో ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైస్ 30 లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలు కమ్మి 60 లక్షల పైసలు నొక్కేకనా చెప్పినట్టుగా గుడమేరు ప్రాంతంలో ఇలాగే పరివాహ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అలాగే దీనికి సంబంధించి కులాలు కట్టుకుని దాదాపు రెండు లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి, ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తామని చెప్పి మాట్లాడాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని కార్పొరేటింగ్ చేయించాలని చెప్పి కలెక్టర్ సన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు ఇది మన ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని చేస్తాము. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది, ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముప్పు గురైతే ఇప్పుడు దాకా పలాదులకే ముప్పు గురైన కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీ చేస్తుందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము. సమస్యలు తెలుసుకుంటూ ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటి సమస్యలు పరిష్కారం తీసుకొని శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడిపూరు ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం. కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పని ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో రెండు కాలువలు పొడికలు తీసి ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టారు ఇద్దరు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారని మీకు చాలా చిన్న విషయం మీకు